ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా గ్రహణ శుద్ధి, యథావిధిగా నిత్య కైంకర్యాలు, సర్వదర్శనం ప్రారంభం. శాకాంబరి ఉత్సవాలతో శోభిల్లిన శ్రీశైలం భ్రమరాంబ, 15 టన్నుల కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. విజయవాడలో ముగిసిన శాకాంబరి ఉత్సవాలు, ఆగమోక్తంగా పూర్ణాహుతి, భక్తుల నీరాజనాలు. భద్రాచలంలో ఘనంగా దమ్మక్క సేవాయాత్ర, భక్త శబరి వారసురాలకి వేడుకగా పుష్పాంజలి. చంద్రగ్రహణం కారణంగా నిన్న సాయంత్రం మూతపడిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈరోజు తెల్లవారుజామున తెరిచారు. శుద్ధి, పుణ్యాహవచనం తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఆపై గర్భాలయంలోని మూలమూర్తికి ఏకాంతంగా సుప్రభాతం తదితర సేవలు నిర్వహించారు. అనంతరం సర్వదర్శనం భక్తులను అనుమతించారు. శ్రీశైలం భ్రమరాంబాదేవికి శాకంబరి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని కూరగాయలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. దాదాపు 40 రకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో శ్రీ భ్రమరాంబాదేవి మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి దేవిని, గ్రామదేవత అంకాళమ్మను శాఖలతో అలంకరించారు. మొత్తం 15 టన్నులకు పైగా పలు రకాల కూరగాయలను, వివిధ ఫలాలను ఇందుకు వినియోగించారు. ఇక శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో గురు పున్నమి ఉత్సవాలను వైభవపేతంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలోని హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి, వ్యాస మహర్షి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపారాయణం చేశాక దేవస్థానం ఆగమ పాఠశాల విద్యార్థులు గురు పరంపర మంత్రాలను పఠించి గురువందనం చేశారు. ఎటు చూసినా కూరగాయల పందిళ్లే, ఆలయమంతా భక్తుల సందడే. కోలాటాలతో భక్తుల ఆనందోత్సాహం ఓ పక్క, వేదమంత్రాలతో అమ్మవారికి శాకంబరి ఉత్సవ నిర్వహణ మరోవైపు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాల ముగింపు వేళ కనిపించిన మనోహర దృశ్యం ఇది. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 3 రోజుల పాటు అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. త్రయాహ్నిక దీక్ష ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించి శాకంబరి ఉత్సవాలను ముగించారు. వనదేవతలా కొలువు తీరిన అమ్మవారిని భక్తులు పరవశంతో దర్శించుకుని తన్మయులయ్యారు. ఓ పక్క దమ్మక్క సేవాయాత్ర, మరోపక్క గోవిందరాజస్వామివారి కళ్యాణోత్సవం. ఇక గురు పూర్ణిమ ఉత్సవాలతో భద్రాచలం భక్తజన సందడిగా మారింది. ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడాయి. భద్రాచలంలో దమ్మక్క సేవాయాత్ర ఘనంగా జరిగింది. గిరిజనుల ఆడపడుచైన పోకల దమ్మక్క అభినవ శబరిగా గుర్తింపు పొందింది. ఏటా ఆషాఢ పున్నమి నాడు పోకల దమ్మక్క సేవాయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. ఈ మేరకు భద్రాచలం చుట్టుపక్కల అటవీ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు తరలివచ్చారు. అడవి నుంచి సేకరించి దుంపలు, చింతకాయలు, ఇప్పపూలు, యాలకులు శ్రీరామచంద్రుడికి నైవేద్యంగా సమర్పించారు. శ్రీరామచంద్రుణ్ణి భక్తితో సేవించిన గిరిపుత్రులు ఉత్సాహంగా కళా ప్రదర్శనలతో దమ్మక్క విగ్రహం వరకు సాగి దమ్మక్కకు పుష్పాంజలి సమర్పించారు. అనంతరం భద్రాచల దేవస్థానం గిరిజన ముత్తైదువులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలంలో శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భద్రాద్రి రామయ్య ఆలయం నుంచి రాజలాంఛనాలను గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. అలాగే భద్రాచలంలో వివిధ ఆలయాల్లో గురు పూర్ణిమను ఘనంగా జరుపుకున్నారు. ఆలయంలో అర్చక గురువులను ఆలయ సిబ్బంది సత్కరించారు. అనంతరం అమ్మవార్లకు కుంకుమార్చన, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పున్నమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళ నీరాజనాలు సమర్పించారు.
ఇక అనంతపురంలోని తపోవనంలో కొలువైన శ్రీ పంచముఖ వేదగాయత్రి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం శాస్త్రోక్తంగా జరిపారు. అమ్మవారితో పాటు పరమేశ్వరుడికి ఆదిశంకరాచార్యుల వారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆపై వివిధ ఆభరణాలు పుష్పమాలలతో అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఇక అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ విఠోబా స్వామివారి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ రుక్మిణి సమేత స్వామివారిని రథంపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ భక్తుల ఆనందోత్సాహాలతో రథోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. రథోత్సవం సాగినంతసేపు భక్తులు జై పాండురంగా అంటూ స్వామివారిని స్మరించి తరించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ లో తోట మైసమ్మ ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవపేతంగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కుంకుమార్చన చేశారు. అనంతరం మహామంగళ హారతులు సమర్పించి భక్తులు అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలాగే జడ్చెల్లలో కొలువైన శ్రీ లలితాంబిక అమ్మవారి ఆలయంలోనూ ఆషాఢమాసను పురస్కరించుకుని శ్రీచక్రానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పమాలలతో అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. విజయనగరం జిల్లా నారాయణపురంలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఆషాఢమాస పూజలు వేడుకగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో జగన్మాత ఉత్సవమూర్తిని కొలువు తీర్చి భక్తులు స్వయంగా కుంకుమార్చన చేశారు. ఆపై కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం గర్భాలయంలో అనుగ్రహిస్తున్న జగన్మాతను దర్శించుకుని భక్తులు తరించారు. ఇప్పుడు చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ లోని పలు ఆలయాలు గురు పౌర్ణమి ఉత్సవాలతో కాంతులైనాయి. అభిషేక ఆరాధనలతో ఆలయాలు శోభిల్లాయి. భక్తులు పూజాధికారులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ సీతాఫల్ మండిలోని శ్రీ వైష్ణవీదేవి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. గర్భాలయంలోని శ్రీ వైష్ణవీదేవి అమ్మవారి పాలరాతి మూర్తికి స్వర్ణాభరణాలు, గులాబీ, చామంతి, మల్లెలు తదితర పరిమళభరిత పూలమాలలతో అలంకరించారు. అనంతరం అష్టోత్తర శతనామార్చనలు చేసి కుంకుమార్చనలు జరిపి హారతులిచ్చారు. సరూర్ నగర్ చౌడీ బజార్లోని శ్రీ ఉమాశంకర ఆలయ ప్రాంగణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురు పూర్ణిమను పురస్కరించుకుని అభిషేకాలు, అర్చనలు జరిగాయి. సుందరంగా అలంకరించి సహస్ర నామార్చనలు చేసి నక్షత్ర హారతి, కుంభహారతి, మహాహారతులు సమర్పించారు. దిల్సుఖ్ నగర్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అభిషేకం, అర్చనలు జరిగాయి. అభిషేకాలు నిర్వహించాక అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. నక్షత్ర హారతి, మహాహారతి సమర్పించారు. అష్టభుజాలతో ఆయుధధారిగా కిరీటం, రత్నాభరణాలతో దివ్యంగా దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఇక రామకృష్ణ మఠంలో గురు పూర్ణిమ ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. రామకృష్ణ పరమహంస స్వామీజీకి పూజలు నిర్వహించాక భగవద్గీత ప్రాశస్త్యం గురించి జీవన విద్య, యోగ విద్య, బ్రహ్మ విద్య అంశాలతో యువగీత శీర్షికన రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గోపూజ మహోత్సవం జరిగింది. ఆలయ ఆవరణలోని వేదికపై పవిత్ర జలాలను నింపిన కలశాన్ని ఉంచి అర్చక స్వాములు పూజలు చేశారు. అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు, కుంకుమ, పువ్వులతో అర్చనలు జరిపారు. దానా సమర్పించారు. భక్తులు పూజాధికారులు పాల్గొని ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
విజయవాడ శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్నపనాభిషేకం జరిగింది. స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక తులసిమాలలతో అలంకరించి పంచహారతులు సమర్పించారు. స్వామివారిని దర్శించి భక్తులు పర్వసనం చేశారు. చిత్తూరు కట్టమంచిలో సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గురు పౌర్ణిమను పురస్కరించుకుని నిర్వహించిన సత్యదేవుని వ్రతాల్లో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ఆవరణలో సుదర్శన హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి అభిషేకాలు జరిపారు. ఆపై సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని కొలువు తీర్చి తులసిమాలలతో అలంకరించారు. అర్చక స్వాములు వ్రతకథలను వినిపిస్తుండగా భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కడపలోని శ్రీ విజయదుర్గమ్మ ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. అమ్మలగన్న అమ్మ విజయదుర్గమ్మ దీక్ష స్వీకరించిన వందలాది మంది భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకోవడంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. వివిధ నదులు తీర్థాల నుంచి సేకరించిన జలాలను కలశాల్లో ఉంచి 41 రోజుల పాటు దీక్షలో ఉంచి ఆ కలశాలను ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. జిల్లాలోని 108 గ్రామాల నుంచి మండల దీక్ష కలశాలతో ఆలయాలకు చేరుకున్న భక్తులు అమ్మవారికి సమర్పించి దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆ పవిత్ర ద్రవ్యాలతో అర్చక స్వాములు అమ్మవారికి మహాభిషేకం చేసి హారతులిచ్చారు. భక్తులు అమ్మవారిని కలశ ద్రవ్యాల్లో దర్శించి ధన్యులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శాకంబరి అలంకారంలో అనుగ్రహించారు. 51 రకాల కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తన్మయత్వం చెందారు. అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామంలోని కోటి నవదుర్గ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అభిషేకాలు జరిపి చక్కగా అలంకరించి అమ్మవారికి నివేదనలు అర్పించారు. భక్తులు చల్లని తల్లికి నీరాజనాలు సమర్పించారు. ఆషాఢమాసం పున్నమి పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అభిషేకాలు, అర్చనలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, హోమాల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. గర్భాలయంలో స్వామివారి నిలువెత్తు మూర్తికి సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో ఉత్సవ ప్రియుడికి నయన మనోహరంగా అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు గోవిందనామస్మరణలతో స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. అదేవిధంగా నంద్యాలలోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి అలంకరించారు. భక్తులు స్వామివారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు సత్యదేవుని వ్రతాలను జరుపుకున్నారు. నంద్యాల హౌసింగ్ బోర్డు కాలనీలోని స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక హోమాలు జరిగాయి. విశాలమైన ఆవరణలో హోమగుండాలను ఏర్పాటు చేశారు. అర్చకులు, వేద పండితుల సూచనల మేరకు భక్తులు పున్నమి నాడు హోమాలను జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా పాదగయ్యలో స్వయంభూగా నిలవైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. స్వామివారికి అర్చకులు వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. వరంగల్లోని గోవిందాద్రిపై నిలవైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో సహస్ర దీపోత్సవం జరిగింది. ఆషాఢమాసం గురు పూర్ణిమ సందర్భంగా లోక కళ్యాణాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమం చేశారు. తరువాత శ్రీ గోవిందరాజస్వామివారికి పూజలు చేసి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. ఆలయ ఆవరణలో నిలవైన శ్రీ కాలభైరవ స్వామికి పూజలు చేసి అమ్మవారిని శాకంబరిగా అలంకరించి హారతులు సమర్పించారు. శ్రీహరిని తన కీర్తనలతో సేవించి తరించిన అన్నమయ్య జన్మించిన కడప జిల్లాలోని తాళ్లపాక బ్రహ్మోత్సవ శోభతో మెరుస్తోంది. ఇక్కడ కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడోత్సవం నేత్రపూర్వంగా జరిగింది. చూడచక్కగా అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపై ఆశీనులను చేసిన అర్చకులు భాజా భజంతిరుల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర ఆహారతులిచ్చి ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢ పౌర్ణిమను పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చాక పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మంగళ పూజలను మనోహరంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకిరాముల కళ్యాణాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు ఆదర్శ దంపతులను దర్శించి పరవశులయ్యారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్ ముక్తేశ్వరరావు, ప్రముఖ సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ఇతర ప్రముఖులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కెఏ హరినాథ్ రెడ్డి రచించిన ఏ పూర్వ పుణ్యమో ఏ దాన బలమో అనే పుస్తకాన్ని సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పుస్తక ప్రియులు పాల్గొన్నారు. తిరుపతిలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండరామాలయంలో పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. ఆలయంలోని ముఖమండపంలో మూలమూర్తులకు ఎదురుగా ప్రత్యేక స్నానపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఈ పీఠంపై సీతారామ లక్ష్మణులతో పాటు చక్రతాళ్వార్, తాండవ కృష్ణుడిని కొలువు తీర్చారు. ఆపై కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహోత్రం చేశారు. తదుపరి అగ్ని ప్రతిష్ట గావించారు. వివిధ సూక్తాలు, వేదపఠనం మధ్యన సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు నయన మనోహరంగా అభిషేకం చేశారు. చివరిగా ప్రధాన కలశాన్ని ఆలయ అర్చకుడు శిరస్సును ధరించి ఆలయ ప్రదక్షిణ గావించి స్నపన మండపానికి చేరుకుని ప్రధాన కలశ జలంతో అభిషేకాన్ని సంపూర్ణం చేశారు. అనంతరం పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షం చేశారు. చివరిగా ఉత్సవమూర్తులకు నక్షత్రహారతి, కుంభహారతి, మహామంగళహారతి సమర్పించారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. దాదాపు 10 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణకు తరలివచ్చారని అంచనా. ఈ ప్రదక్షిణ యాత్రను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం సింహగిరి కొండ చుట్టూ 32 కిలోమీటర్ల మేర భక్తిభావంతో భక్తులు ప్రదక్షిణ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడ సేవ జరిగింది. స్వామివారిని లక్ష్మీహారం, స్వర్ణాభరణాలు, వివిధ రకాల పూలమాలలు, తులసిమాలలతో అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, తిరుపావై దివ్య ప్రబంధ పారాయణాల నడుమ గరుడ వాహన సేవ మాడవీధుల్లో సాగింది. భక్తులు స్వామివారికి నివేదనలు, హారతులు సమర్పించి తరించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం నాదస్వర కచేరి జరిగింది. విజయవాడకు చెందిన ఏనుగులపాలెం సైదులు బృందం ప్రదర్శించిన నాదస్వర కచేరి భక్తులకు వీణులు విందు చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.